ఇంకా ఇంకొక అంశం, కొంతమంది కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉద్యోగాలు వచ్చి ఆ తర్వాత కొంతమంది చిన్న చిన్న పెట్టి కేసుల ద్వారా వాళ్ళ ట్రైనింగ్ కు పంపకుండా ఆగిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. అందులో కొంతమందిని పంపిన, ఇంకా కొంతమందిని పంపలేదు. ఆ కొంతమంది అభ్యర్థులు ఇక్కడికి వచ్చారు, అన్వర్ అయాన్ ఇన్స్టిట్యూట్ కి సంబంధించినటువంటి అన్వర్, మరికొంతమందిని ఇక్కడ వాళ్ళ ద్వారా వచ్చి నిన్న సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ లో కూడా, నిన్న బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో కూడా దీనికి సంబంధించినటువంటి వివరణ ఇచ్చి ఇవ్వడం జరిగింది. సో మా ఈ అభ్యర్థులకు కూడా అవకాశం ఇవ్వాలనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. మరి ఎవరైతే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఉందో, పోలీస్ రండి అన్నారు, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో ఖచ్చితంగా ఈ నిర్ణయం జరగాలి, వీళ్ళు ఏం అన్యాయం చేశారు అనేది చెప్తున్నటువంటి మాట. వీళ్ళు చెప్పే దాంట్లో న్యాయం ఉంది, ఎందుకంటే అవన్నీ అక్విటల్ అయిపోయినటువంటి కేసులు. అంటే కోర్టు నిర్ధారించి, కోర్టు రండి తమ్ముడు, కోర్టు నిర్ధారించి వీళ్ళు ఎలాంటి తప్పు చేయలేదని అక్విటల్ చేసిన తర్వాత వీళ్ళు నేరస్తులు కాదు, అంతకంటే కాదు. కాబట్టి మిగిలి ఎంతమంది మిగిలింది? ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటేనా, 158 మెంబర్స్కి ఆర్డర్ వచ్చేసింది, క్లియర్ కూడా అయిపోయింది, వీళ్ళది మొత్తం క్లియర్ అయిపోయింది, మీరు ట్రైనింగ్కి పోవచ్చు అని చెప్పి క్లియరెన్స్ ఆర్డర్ వచ్చింది. ఈ స్క్రీనింగ్ కమిటీ వేసి, స్క్రీనింగ్ కమిటీ 158 మెంబర్స్కి అయిపోయింది వీళ్ళది. వీళ్ళది ఏం లేదు, సమస్య లేదు వీళ్ళది, జస్ట్ వీళ్ళు ట్రైనింగ్ పోవాలి. ఇప్పుడు ట్రైనింగ్ పోవాలా? ఇప్పుడు ట్రైనింగ్ ఆల్రెడీ సివిల్ ట్రైనింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు టీఎస్ఎస్పి వాళ్ళది మొన్న రీసెంట్గా స్టార్ట్ అయితే ఈ 158 మెంబర్స్లో ఆల్రెడీ 80 మెంబర్స్ వాళ్ళని కూడా ట్రైనింగ్ వెళ్ళిపోయారు. ఇప్పుడు మిగిలిన వాళ్ళు మాత్రమే వీళ్ళు ఉన్నారు, 78 మెంబర్స్ ఏమో మిగిలి ఉన్నారు వీళ్ళు. వీళ్ళు ట్రైనింగ్ పోవాల్సిన వాళ్ళు, ఇదొక సమస్య. ఇప్పుడు వీళ్ళకు నిన్నటి మొన్నటి నుంచి మెమో వస్తుంది, నిన్న కూడా ఒక మెమో వచ్చిందట, మీకు 9 నెలల తర్వాత ట్రైనింగ్ ఇస్తామని చెప్పి వచ్చింది. ఎందుకు ఇంటర్నల్ ఇంటర్నల్గా ఒక్కొక్కరికి ఇండివిజువల్గా పంపిస్తున్నారు. ఇప్పుడు నిన్న కృష్ణన్న కూడా దీని మీద చాలా పెద్ద ఎత్తున ప్రెస్ మీట్ అయింది, రాబోయే రోజుల్లో కూడా దాని మీద గట్టిగా చేస్తామని చెప్పి కూడా అనుకుంటున్నారు. ఇప్పుడు విషయం ఏంటంటేనా, సేమ్ నోటిఫికేషన్ ఒకటిసారి పిల్లలు సెలెక్ట్ అయ్యారు, చిన్న చిన్న మాస్క్ పెట్టలేదు, రాంగ్ రూట్లోకి పోయిండు, ఇలాంటి కేసుల వల్ల కూడా వీళ్ళని ఆపేశారు. ఇప్పుడు కేసు గ్రావిటీని చూసి అట్లీస్ట్ గవర్నమెంట్ ఉద్యోగాలు గతంలో పోస్కో లాంటి కేసుల్లో కూడా అటెండ్ అయిపోతే ఇచ్చేసారు, అది కూడా జరిగింది. ఇప్పుడు కూడా సరే, ఆ స్క్రీనింగ్ అనేది చేసారు, ఓకే, దానికి మేము అడ్డుపడలేదు, ఖచ్చితంగా చేయాలి కూడా. ఎందుకంటే డిపార్ట్మెంట్లోకి వచ్చేటప్పుడు ఆ వ్యక్తి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంది, మైండ్ సెట్ ఏంది అనేది కంపల్సరీ అవసరం, దానికి మేము కాదనిలే. ఇప్పుడు 158 మెంబర్స్కి స్క్రీనింగ్ కమిటీ మెమోరాండం ఇచ్చింది, మీరందరూ క్లియర్ ఉంది, యూ కెన్ గో టు ట్రైనింగ్ అని చెప్పి డైరెక్ట్గా ఆర్డర్స్ వచ్చేసినాయి. అదే టీఎస్ బోర్డే ఇచ్చింది ఇది. కానీ ఇప్పుడు వీళ్ళకి ట్రైనింగ్ పంపడానికి ఒక్కొక్క ట్రైనింగ్ సెంటర్లో ఇద్దరు ముగ్గురు పడతారనా? దీనికి సపరేట్గా ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టి పోవాల్సిన అవసరం లేదు. ఎంతమంది? 152 158 లో 80 ఆల్రెడీ వెళ్ళిపోయారు. ఇంకా 78 మంది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇది, వేరే వేరే జిల్లాలు, వేరే వేరే కమిషనరేట్లో పోతారు వీళ్ళు. ఒక్కొక్క 2 బెడ్లు పడతాయి కావచ్చు ఎక్స్ట్రాగా, ఒక్కొక్క ట్రైనింగ్ సెంటర్లో ఇద్దరు ముగ్గురు పోతారు. అడ్జస్ట్ చేయాలనుకుంటే వెంటనే అడ్జస్ట్ చేయాలి. స్టార్ట్ అయింది ఆల్రెడీ ట్రైనింగ్, పంపించాలంటే అడ్జస్ట్మెంట్ చేసి పంపించాలంటే పంపించచ్చు సార్. కాకపోతే వీళ్ళు ఏమనుకున్నారో సార్, ఇప్పుడు మళ్ళీ ఒక 9 నెలలు సమస్య ఏంటంటే, మళ్ళా ఈ లోపు ఏదైనా మళ్ళీ అయితే సమస్య ఏంటంటే, మళ్ళా లైవ్ లో ఒక అబ్బాయి ఉన్నాడు సార్, యాక్సిడెంట్ అయిన అబ్బాయి. ఇప్పుడు సమస్య ఏంటంటే, మళ్ళా ఇప్పుడు ట్రైనింగ్ పోయేది పోలీస్ డిపార్ట్మెంట్ ఇది, ట్రైనింగ్ పోయేటప్పుడు పిల్లలకు మెడికల్ కూడా చాలా అవసరం పడుతుంది. రేపు ట్రైనింగ్ చేయకపోతే మళ్ళీ అక్కడ నుంచి తీసేస్తారు వీళ్ళను. ఇప్పుడు ఆల్రెడీ 2-3 సంవత్సరాలు వీళ్ళు ప్రిపరేషన్ కి దానికి దీనికి ఎంత ఇబ్బంది పడారో మీరు చూసారు. పోయినసారి గవర్నమెంట్ ఉన్నప్పుడు నిరుద్యోగులను ఎంత చేయలు చెందారో అది కూడా మనం చూసినాం. మరి గవర్నమెంట్ వచ్చినప్పుడు మాకు ఏదో ఒక రకం ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను, వీళ్ళకి నమ్మకం ఇప్పటికి కూడా ఉంది. నేను కూడా వాళ్ళకి అదే చెప్తున్నాను, ఒక నిరుద్యోగ జేఏసి నిన్న కూడా మొత్తం జేఏసి కూర్చుంది, మీరు కూడా ఆల్రెడీ చెప్పారు అన్న, ఏ సమస్య ఉన్నా ఖచ్చితంగా మేము మాట్లాడతాం, అలాంటిది ఏమి లేదు, నిరుద్యోగుల పక్షాన ఎప్పటికి ఉంటా అని చెప్పారు. కాబట్టి నేను కూడా ఒక నిమిషం అయిపోయినాక మనం మాట్లాడిద్దాం. ఇప్పుడు సమస్య ఏం లేదన్నది, వీళ్ళని ట్రైనింగ్ పంపించేస్తే ఈ ఇంకొక సమస్య తలెత్తదు. కొంతమంది వాళ్ళకి ఇంకా ఆర్డర్ రాలేదు, స్క్రీనింగ్ ఆర్డర్స్ రాలేదు, వాళ్ళు నాన్ సెలెక్టెడ్, వాళ్ళు నాన్ సెలెక్టెడ్ అంటే సెలెక్టెడే, జాబ్లు వచ్చిన వాళ్ళే. 158 మెంబర్స్ కి 158 మెంబర్స్ కి స్క్రీనింగ్ ఆర్డర్ వచ్చేసింది, అంటే వీళ్ళకి క్లియర్ అయిపోయింది, వాళ్ళు ఇంకా క్లియర్ కాలే. వాళ్ళని కూడా సేమ్ ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళే, చిన్న చిన్న కేసులు, చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నోళ్ళు. మీరు పోయి అడిగితే ఏమంటున్నారు అధికారులు? ఇప్పుడు వేమ నరేందర్ అన్న ఇంత ముందు మన పిల్లలు కలిసినప్పుడు ఒక 40 డేస్ పంపిస్తామని చెప్పి ఒక ఆఫీసర్ ఫోన్ చేసి చెప్పిండంట, అక్కడ వాళ్ళు పంపిస్తామని చెప్తారు. వీళ్ళకేమో ఇప్పుడు మెమోలు వస్తున్నాయి, 9 నెక్స్ట్ ట్రైనింగ్ పంపిస్తాం, లేకపోతే నెక్స్ట్ 9 మంత్స్ తర్వాత పంపిస్తాం.
ఆల్రెడీ వీళ్ళు ఉద్యోగాలు వచ్చినాయని చెప్పి ప్రైవేట్ జాబ్లు ఎక్కడ చేసుకోలేరు పిల్లలు. ఆల్రెడీ ఈ సంవత్సరం మొత్తం అందరికి తెలిసిందే. ఇప్పుడు అటు పోకుండా ఇటు పోకుండా మధ్యలో ఇరుక్కుని ఉన్నారు వీళ్ళు. ఈ మధ్యలో ఏమైనా ప్రాబ్లం అయితే ఆ ఉన్నది కూడా ఊసిపోతుంది ఉద్యోగం అనేది వీళ్ళ భయం. ఇప్పుడు దీనికి పరిష్కారం ఏమంటారు? పరిష్కారం ఏం లేదన్న. ఇప్పుడు ఆల్రెడీ 8 మెంబర్స్ ట్రైనింగ్ వెళ్ళిపోయారు, సేమ్ బ్యాచ్ సేమ్ నోటిఫికేషన్ కాబట్టి. వీళ్ళని వాళ్ళు కూడా ఆలస్యంగానే పోయినా మొన్న, అదే వాళ్ళది ఆలస్యంగా స్టార్ట్ అయింది ట్రైనింగ్ వాళ్ళది. టీఎస్ఎస్పి కాబట్టి అది కొంచెం 2-3 నెలలు లేట్గా స్టార్ట్ అవుతుంది ఇప్పటికది. అది లేట్గా స్టార్ట్ అయింది, వాళ్ళు కలిసిపోయారు దాంట్లో. వీళ్ళు సివిల్ ముందే స్టార్ట్ అయినాయి, సివిల్ వేయాలి కొంచెం ముందు స్టార్ట్ అయినాయి. ఒక 1-1.5 మంత్ 2 మంత్స్ గ్యాప్ ఉండొచ్చు వీళ్ళకు. సో దాన్ని వీళ్ళు అడ్జస్ట్ చేయవచ్చు. ఇప్పుడు యూనిట్ టెస్ట్ స్కూల్ ఎట్లా అన్నా అట్లనే అన్న ట్రైనింగ్ కూడా. స్కూల్ ఎట్లుంటుంది, స్టార్టింగ్లో యూనిట్ టెస్ట్ లెక్క జరుగుతాయి, చిన్న చిన్న ఏమైనా ఉంటాయి. ఫర్దర్గా లాస్ట్గానే ఆఫ్ ట్రైనింగ్ తర్వాతనే మెయిన్గా జరిగేది మొత్తం కూడా. సేమ్ బ్యాచ్ కాబట్టి వీళ్ళని పంపించేస్తే సీనియారిటీ పోదు, ఈ సంవత్సరం మొత్తం వాళ్ళకి కలిసి వస్తుంది. మధ్యలో ఏమైనా ఇబ్బందులు అయితే పిల్లల జీవితాలు ఆగమైపోతాయి. ఒక్కరి జీవితం ఆగమైనా కూడా మనం వాడు మళ్ళీ మనకి 10 లక్షల మందిలో స్క్రూటనైజ్ అయ్యి 1.5% వీళ్ళందరూ. వీళ్ళు కూడా వీళ్ళకి స్క్రీనింగ్ రాలే అయినా కూడా 15,000 మంది 10 లక్షల మందిలో వచ్చినటువంటి యువత వీళ్ళు. అంటే మనకు అవసరమైనటువంటి స్టఫ్ ఇది. దీన్ని మనం ఇట్లా మిస్లీడ్ అయ్యేటట్టుగా చేస్తే రేపు మళ్ళీ వాళ్ళు ఇబ్బందులు పడితే చట్టాల మీద ప్రభుత్వాల మీద నమ్మకం పోతుంది. అరే ఇంత కష్టపడి ఈ అబ్బాయికి 2 సార్లు వచ్చిందన్న జాబ్. పోయినసారి కొట్టిండు, మళ్ళీ ఈసారి కూడా కొట్టిండు. కేసు కూడా క్లోజ్ అయిపోయింది అబ్బాయిది. మళ్ళీ ఆయన కూడా ఇప్పుడు స్క్రీనింగ్ ఆర్డర్లో ఆయన పేరు రాలే. ఇంకా కొంతమంది ఉన్నారు అట్లా స్క్రీనింగ్ ఆర్డర్లో పేరు రాని వాళ్ళు. ఓకే, ఇప్పుడు నేను అనేది ఏంటంటే అన్న, మీ ద్వారా నేను గవర్నమెంట్ ఒకటే విన్నవించుకుంటున్నాం. ఈ ప్రజలు కావచ్చు, యువత కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, నిరుద్యోగ చేసి ఎవరు చెప్పినా కూడా మన దగ్గర ఉన్నటువంటి వనరు యువత, చదువుకున్న వాళ్ళు వీళ్ళు 10 లక్షల మందిలో స్క్రూటనైజ్ అయ్యి 1.5% మాత్రమే సెలెక్ట్ అయ్యారు. ఈ సెలెక్ట్ అయిన వాళ్ళలో నిజంగానే గ్రావిటీ ఎక్కువగా గ్రీవియస్ కేసెస్ ఉంటే మీరు ఆపండి, మేము కాదంటలేము. చిన్న చిన్న మైనర్ పిటి కేసులు, చిన్న చిన్న కేసులు వాటిని కన్సిడర్ చేసి దానివల్ల దేశానికో రాష్ట్రానికో ప్రజలకో ఎలాంటి ఇబ్బందులు లేనప్పుడు కేసెస్ ఉంటే మీరు ఆపండి, మేము కాదంటలేము. చిన్న చిన్న మైనర్ పిటి కేసులు, చిన్న చిన్న కేసులు వాటిని కన్సిడర్ చేసి దానివల్ల దేశానికో రాష్ట్రానికో ప్రజలకో ఎలాంటి ఇబ్బందులు లేనప్పుడు మీరు కన్సిడర్ చేసి వాళ్ళని మీరు తీసుకుంటే. సుప్రీంకోర్టు 7 సంవత్సరాల లోపు ఉండేటువంటి శిక్ష కాలానికి స్టేషన్ బెయిల్ ఇమ్మని చెప్తారు, అది సుప్రీంకోర్టే అంతవరకు కన్సిడర్ చేయొచ్చు అంటుంది. కాబట్టి అదో ఏదో ప్రామాణికం తీసుకొని వీళ్ళని చిన్న చిన్న కేసులు ఉన్న వాళ్ళని కన్సిడర్ చేయడంలో ఎలాంటి తప్పు లేదు. చాలా పెద్ద రాష్ట్ర ప్రభుత్వం అలాగే రిక్రూట్మెంట్ బోర్డు ఏదైతే ఉందో, రిక్రూట్మెంట్ బోర్డు కూడా వీళ్ళకి తక్షణమే వీళ్ళని ట్రైనింగ్కు పంపి వీళ్ళ సర్వీస్ లాస్ కాకుండా మళ్ళీ 9 నెలల కాలం వెయిట్ చేస్తే ఈ మధ్యలో ఏదైనా జరిగితే, జరగని పొరపాటు ఏం పని చేసుకోలేడు ఏమన్నా ఏం ఇక్కడ కేసులో గీసులో ఏదో ఇరితే లేదో కథ అయిపోతుంది. కాబట్టి ఆ పరిశాన్ కాకుండా రిక్రూట్మెంట్ బోర్డు చర్యలు తీసుకోవాలని చెప్పి క్యూ న్యూస్గా తీన్మారమలనగా నేను కానీ మేమంతా కానీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి నేను కూడా అధికారులతో మాట్లాడాను. ఖచ్చితంగా మాట్లాడాలి. చేయండి చేయండి భయ్ చేయండి సార్, కొంచెం మా దృష్టి మా సమస్య వాళ్ళదైనా మాదైనా సీఎం దగ్గరికి తీసుకుపోండి సార్ మమ్మల్ని. సార్ మేము తిరగని వాళ్ళు అంటూ లేరు సార్, మాక్సిమం గవర్నమెంట్ అందరిని తిరిగినాం, అందరి దగ్గర పోయినా అందరి కాళ్ళు పట్టుకున్నాం, చేతులు పట్టుకున్నాం, ఇక ప్రతి ఒక్కరిని. ఇప్పుడు ఇప్పుడు నేను నా వంతు ప్రయత్నం బహుశా నేను న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాను. న్యాయం చేశారని మేము ఇక్కడ మాలాగానే శిక్షలు ఉన్న వాళ్ళకి వాళ్ళకి కొంతమందికి వచ్చేసినాయి సార్, మాకు కూడా మేము కూడా కోర్టు నుంచి క్లియరెన్స్ తీసుకొచ్చినా ఒకటే సార్ డివైడ్ చేసేసిండు, అందరూ ఒక దగ్గర ఉండకోకుండా జస్ట్ డివైడ్ చేసేసి వాళ్ళని ట్రైనింగ్ పంపించలేదు, మాకేం ఆర్డర్ చేయట్లేదు. ఓకే మంది ఇంకొక 50 మెంబర్స్ రాలేదు, అందరు కూడా చిన్న చిన్న సెక్షన్. ఒకసారి సెక్షన్ చూస్తే మీకే అర్థమవుతుంది ఎంత చిన్న సెక్షన్ అనేది, చాలా చిన్న చిన్న సెక్షన్. రాబోయే నోటిఫికేషన్ కూడా మళ్ళా 307 లోనే ఒకళ్ళిద్దరు 307 రెడ్ విత్ కొన్ని గ్రీవియస్ ఉన్నాయి. ఓకే, మనం దానికి ఏం అంటలేము. ఇప్పుడు 290 చిన్న చిన్న కేసులు కూడా ఉన్నాయి. ఇప్పుడు కొన్ని కేసులు ఆల్రెడీ అక్విటల్ అయిపోయినాయి. ఇప్పుడు చూడు 324, 506 ఇక్కడ చిన్న గొడవ అయితే జస్ట్ నెట్టేసిన 324 చేస్తారు. ఇప్పుడు దాన్ని కూడా అక్విటల్ అయిపోయింది మళ్ళీ ఈ అక్విటల్ ఇక్కడ. సో ఇలాంటి ఏంటంటే చిన్న చిన్న కేసులు అక్విటల్ అయినాయి ముఖ్యంగా. ఇప్పుడు ట్రయల్లో ఉన్నాయి, ఆపినా పర్లేదు అన్న, ఇబ్బందులు లేదు. అక్విటల్ అయిపోయినాయి, క్లోజ్ కేసు క్లోజ్ అయిపోయింది. మీరు అడగడం కరెక్ట్, అది చేయాల్సింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అలాగే తెలంగాణలో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కూడా ఒకసారి ఆలోచించుకొని
ఈ ఎవరికైతే వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు సివియర్గా ఉన్నటువంటి కేసుల విషయంలో మీరు ఆలోచించుకోండి, తప్పేం లేదు. కానీ చిన్న చిన్న కేసులకు అక్విటల్ అయినటువంటి వాటి విషయంలో కూడా ఇంతే పట్టుతో ఉండకుండా వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళు ఏమైనా పరివర్తన మార్పాలంటే సపరేట్ క్లాస్ పెట్టి చెప్పు. పరివర్తన మార్పు తేవాలనుకుంటే ఏదైనా ప్రత్యేక క్లాస్ పెట్టేనా చెప్పు. ఇప్పుడు అన్న వాళ్ళు పరివర్తన అయ్యారు కాబట్టి సంవత్సరాల తరబడి కూర్చొని చదువుకుంటూ ఉద్యోగాలు సాధించారు. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ప్రూవ్డ్, వాళ్ళ గురించి మళ్ళీ మనం వాళ్ళ క్యారెక్టర్ ను ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. 10 లక్షల మందిలో వచ్చిన వాళ్ళు కాబట్టి దయచేసి అదొకటి అదొక విషయం అన్న. ఇంకొక విషయం కూడా మీ ద్వారా నేను కోరుకుంటున్నా, రాబోయే నోటిఫికేషన్లో కూడా ఈ చిన్న చిన్న మైన్యూట్ ఏమైనా చిన్న చిన్న కేసెస్ ఉంటే వాళ్ళని ఇట్లా ఆపి మళ్ళీ డివైడ్ చేసి ట్రైనింగ్ అక్కడ అయిపోతుంటే, లాస్ట్ టైం వాళ్ళు ఏం చేసారు, ట్రైనింగ్ ఇష్టం వచ్చినట్టు చేసారు, ఒకరికి ఆర్డర్ ఇచ్చేసారు, జియో 46 ఏమో అక్కడనే ఉంది, వీళ్ళేమో డైరెక్ట్ రిజల్ట్ ఇచ్చేసారు, కావాలని విభజించి మొత్తం అందరూ గందరగోళం చేసేసి ఏదో ఒక రకంగా ఆపాలి. ఎలిమినేషన్ మెథడ్ పాటించారు అన్న వాళ్ళు, ఎట్లా దీన్ని సాల్వ్ చేయాలని చూడలే. అవును, ఆ మెథడ్ ని ఇప్పుడున్న గవర్నమెంట్ ప్రజాప్రభుత్వం అంటారు కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా ఖచ్చితంగా అన్న ఏదో కూడా చెప్తున్నారు కాబట్టి నేను ఇక్కడ దాకా వచ్చినా. తప్పకుండా అన్న, తప్పకుండా నా దృష్టికి వచ్చింది. ఈవినింగ్ లోపు మాట్లాడి మీకు ఒకసారి మాట్లాడన్నా. ఇంకొక విషయం మీరు వెళ్ళండి అన్న. మీ ఇప్పుడు మన ఛానల్లో నేను ఒక పర్సనల్ మన విషయం ఒకటి మాట్లాడాలన్నా, ఒక 2 నిమిషాలు నేను ఒక నిమిషం నేను మాట్లాడతా. ఎందుకంటే అన్న లాస్ట్ టైం మనం ఇద్దరం కూర్చొని ఇంటర్వ్యూ చేసినాం. ఆ ఇంటర్వ్యూ జరిగినప్పుడు కొంతమంది అంటే అంతకు ముందు ఎప్పుడు కూడా ప్రజలకు కొంతమంది ఎట్లుంటారు అంటే శాశ్వత శత్రువులేగానే ఉండాలని అనుకుంటారు. ఇప్పుడు మేము ప్రజా యువత కోసం ప్రజల కోసం కొట్లాడతాం, ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాకు నచ్చకపోతే భావాలు నచ్చకపోతే విమర్శిస్తాం, డెఫినెట్ గా విమర్శిస్తాం. అక్కడ ఏ దోస్తానం ఉండదు, ఏం లాలచిపన ఉండదు. ఇంకేదైనా అవసరం వచ్చిన సమస్య వచ్చినప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు ఎస్ ఇది చేస్తారని అనుకున్నప్పుడు మేము మీ దగ్గర కావచ్చు గవర్నమెంట్ దగ్గర వస్తాం. మన ఇద్దరం కూర్చొని మాట్లాడినప్పుడు చాలా మంది, నేను ఎవరికి ఇండివిజువల్ గా నేను రిప్లై చేయలే, కానీ మీ క్యూ న్యూస్ ద్వారా నేను ఒకటే విషయం చెప్పాలనుకుంటున్నా. మేము ప్రజల కోసం యువత కోసం పనిచేసేటోళ్ళం. ఎవరైతే ప్రజల కోసం యువత కోసం పనిచేయడానికి ముందుకొస్తారో చేయగలుగుతారో బరాబర్ వాళ్ళతో చేయగలుగుతాం. ఆ రోజు మీతో కూడా నేను మాట్లాడి మీ నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి మీరు క్లియర్ చేయమని అడిగిన. మీరు బరాబర్ వచ్చిర్రు. 2014 నుంచే మీరు ఒక పబ్లిక్ ఫిగర్ అయినా కూడా మీరు నాకు వచ్చిర్రు. నేను ఏదో గొప్ప అని చెప్పట్లే, ఎందుకు వచ్చినా మీరు బాధ్యత అనుకుని వచ్చి వస్తున్నాను అని మీరు చెప్పిర్రు. నేను కూడా అరే ఇంత మీద మనిషి బాధ్యత వస్తుంది కాబట్టి నేను యాక్సెప్ట్ చేసిన, మనం కూర్చున్నాం, నేనేమి ఓటేయమని అడగలే, బరాబర్ ఉన్న డౌట్లు అడిగిన, నెగిటివ్ గానే నేను మాట్లాడిన. ఓటు కూడా అభ్యర్థించలే. నేను కూడా మళ్ళీ సపోర్ట్ చేస్తున్నాను కూడా చెప్పలే. సమస్యలు ఇవి ఉన్నాయన్నా మీరు యాక్సెప్ట్ చేసిర్రు. ఎస్ అన్న ఎస్ తప్పిదం జరిగిందన్నారు. మీరు పెద్ద మనసుతో మీరు క్షమాపణ కూడా కోరిర్రు. అది మనిషి అనేటప్పుడు మీ చేసేటువంటి పనులను బట్టే మా రియాక్షన్ ఉంటుంది. నాకు నచ్చింది కాబట్టి ఎస్ ఈ రియాక్షనే కావాలని అనుకున్నాం అన్న. రేపు కూడా ఎలక్షన్ తర్వాత కూడా ఏ సమస్య ఉన్నా బరాబర్ మాట్లాడతానని చెప్పిర్రు. నేను ఇది చేస్తారా లేదా అని చెప్పి ట్రై చేద్దామని నేను ఫోన్ చేసిన. నిన్ననే ఆర్కృష్ణ మేము అందరం చేయకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యోగం చేస్తామని చెప్పినాం. కానీ మీరు కూడా మాట ఇచ్చారు కాబట్టి ఒక ఫోన్ చేసిన నేను. మళ్ళీ ఈ సమస్య ఉంది మరి మాట్లాడతారా అంటే పక్కకుండా కొంతమంది ఏం చేశారు, లేదు లేదు ఎట్టి పరిస్థితుల్లో పిలవడం మీరు కావాలని చూడండి అని చెప్పారు. లైవ్లో ఈ తమ్ముడు ఉన్నాడు, నేను లైవ్లో మీకు ఫోన్ చేసిన, లేదన్నా మీరు రండి అని చెప్పారు. కాబట్టి ప్రజలకు ఒకటే చెప్తున్నా, ఎప్పుడు కూడా ఏదో చూడ నేత ఆనందం కోసం ఒక ఇద్దరు కొట్లాడుకుంటాం, ఎప్పుడు కొట్లాడుకుంటూనే ఉండాలి, సమస్యలు ఎప్పటికి ఇట్లనే ఉండాలని అనుకోవద్దు. ఇంకొకటి ఏంటంటే చాలా మంది కొంతమంది నెగిటివ్గా ఒకటి చేస్తే ఇద్దరు చేయడం, ఇద్దరు చేస్తే ముగ్గురు చేయడం. అడిగిన ప్రశ్నలకు ఒక ఎవిడెన్స్ చూపి అన్నాను మీరు నాకు చెప్పారు. నేను ఒక 1 వీక్ ట్రై చేసిన ఎవిడెన్స్ల కోసం. మీ ఎవరెవరు మీకు అగెన్స్ట్ ఉంటారు అందరితో మాట్లాడినా, అరే భాయ్ ఒక అగెన్స్ ఒక ఎవిడెన్స్ ఇవ్వండి రా, ఎందుకు తీసుకుంటాడు రా భయ్, నేను కొట్లాడతారా భయ అని చెప్పిన. మరి ఎవరు కూడా ఎవిడెన్స్ ఇవ్వలే. కాబట్టి బరాబర్ 100% మీకు సపోర్ట్ చేస్తున్నామన్నా. అది మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనేది పాయింట్ కాదు, ప్రజల గుండెల్లో తీర్మార మల్లన్న అంటే ఒక మార్క్ ఉంది. నిన్న కూడా అదే మాట్లాడుకున్నాం మేము అందరము. మీరు ఆ మార్క్ మీకు అతిపెద్ద పదవి, దాంట్లో మీరు కొనసాగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, డెఫినెట్ గా మీకు సపోర్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆ మైక్ ఇస్తే మేము కంటిన్యూ. థ్యాంక్ యూ సో మచ్.